అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం పసునూరు పస్తాల లక్ష్మాపురం శాంతినగర్ నాగారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం అందిద్ది మంగళహారతులతో కోలాటాలు డబ్బు చప్పులతో ఘనస్వాగతం పలికారు. నాలుగు వందల రూపాయలు ఏమున్నట్టు పెద్ద పెంచింది పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు చేసాడు. ఇక కేంద్ర ప్రభుత్వం మోడీకి దండం పెట్టాలని ఇష్టం, ఇక రేటు పెంచడం వద్దులే ఉండు మొత్తుకో చెప్పింది కేసీఆర్. అట్లా కాదా పెంచకాయ మా వాళ్ళ మీద భారం పడతాయని చెప్పి ఈ ఎనకటనే మా ఇళ్ళలో ఏంది కట్టలేపోయి ఉంటుండే పక్కపోటి వస్తుంటుండే ఆ వద్దులో ఉడికి నీళ్ళని ఉండు కళ్యాణ్ ఉండు కలిపో తిట్టు రెండు ఇవ్వాలి రేపట్ల మర్చిపోయారంతా. కుక్కర్లో పెట్టాలనే సీరియల్ చూడాలనే మూడు విజులు వేయగానే పోయి పని చేయాలనే ఉడకబెట్టేది ఎక్కడ ఇప్పుడు మరి గ్యాస్ సిలిండర్ ఏమో మనం వాడుతుంటే గ్యాస్ సిలిండర్ బాగానే పెట్టుకుంటే ఇష్టం వచ్చిన ధర పెంచుతున్నాడు. అది కేసీఆర్ గమనించి ఈసారి చెప్పినటువంటి మాట. 2024 మార్చి తర్వాత నేను మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు 400 రూపాయలే కట్టండి, మిగిలిన పైసలు నేనే కడతా, మీకు 400కే సిలిండర్ ఇస్తా చెప్పి. మీకు 400 రూపాయలకే సిలిండర్ కావాలంటే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రికి కావాలి. దాని గురించి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పేరుతోని ఈసారి కొత్త పథకం ఇవ్వబోతా ఉన్నాడు సార్. సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పేరుతోని ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో మహిళలు వాళ్ళు పోను, మిగిలినటువంటి పెళ్ళైనటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తానని ప్రకటించిండు. నీకు 3000 రూపాయలు కావాలి ప్రతి నెల అంటే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.